హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీతో ఒక మంచి డార్క్ సర్కిల్స్కి ఒక మంచి హోమ్ మేడ్ జెల్ చూపించాలని అనుకుంటున్నానండి. అంటే ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవచ్చో చూపించాలనుకుంటున్నా. చూసేద్దామా? మరి చూసే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా వచ్చింది కదా, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను ఇక మీద ఏ వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? పదండి. ముందుగా డార్క్ సర్కిల్స్ అనేవి ఎందుకు వస్తాయో మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఇవి డార్క్ సర్కిల్స్ అనేవి ఎందుకు వస్తాయి అని అంటే, ఫస్ట్ రీజన్ వచ్చి నిద్ర లేకపోవడం. చాలా మందికి లేట్ నైట్ నిద్రపోవడం అలవాటు అయిపోతుంది. అంటే 12, 11:30 అలా వాళ్ళ వర్క్ పరంగా వాళ్ళు నిద్రపోవచ్చు, లేకపోతే కొంతమందికి అసలు అలవాటే ఉండదు. అలా నిద్రపోయే వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. అండ్ సెకండ్ వచ్చి మనం వాటర్ చాలా తక్కువగా తాగడం వల్ల, మన బాడీలో మనకి సరిపడే అంత వాటర్ లేకపోవడం వల్ల కూడా హీట్ ప్రొడ్యూస్ అయిపోయి మనకి డార్క్ సర్కిల్స్ అనేవి వస్తాయి. అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే, చాలా మందికి ఇలా డస్ట్ ఎలర్జీ ఉంటుంది. డస్ట్ ఎలర్జీ, ఈస్నోఫియా ఇలా ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎందుకు వస్తుంది అంటే, మనం డస్ట్ ఎలర్జీ అనగానే మనం తుమ్ములు వస్తాయి ఆటోమేటిక్గా డస్ట్కి వెళ్ళగానే. ఆ తుమ్ములు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా మనం కళ్ళు నలుపుకుంటాం. కళ్ళు నలుపుకోవడం వల్ల కూడా ఇక్కడ డార్క్ సర్కిల్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ రీజన్ ఏంటంటే, మన పేరెంట్స్కి ఎవరికన్నా ఉంటే, అంటే జీన్స్ పరంగా ఎవరికన్నా ఉంటే మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డార్క్ సర్కిల్స్ అనేవి రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. ప్లస్ మెడిసిన్స్ వేసుకునే వాళ్ళకు కూడా హీట్ ఎక్కువైపోయి మెడిసిన్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఈ ప్రాబ్లంతో చాలామంది ఫేస్ చేస్తున్నాం. మనం బయట దొరికే అండర్ ఐ జెల్స్ చాలా కాస్ట్ ఉంటాయి, అంటే చాలా కాస్ట్ ఉంటాయి. అవి వచ్చే 15 ml ప్రొడక్ట్స్ ఎంతో ఉంటాయి, బట్ కాకపోతే చాలా కాస్ట్ ఉంటాయి. అంత కాస్ట్ పెట్టి పర్చేస్ చేయలేని వారు చక్కగా ఇలా ఇంట్లోనే మనం అండర్ ఐ జెల్ తయారు చేసుకోవచ్చండి. ఇలాగ తయారు చేసుకోలేని వారికి, టైం లేదు అన్న వారికి కూడా కొంచెం, అలా టైం లేదు అనుకున్న వారు, బాదం ఆయిల్ ఉంటుంది కదా, అంటే ఆల్మండ్ ఆయిల్ లాగా చిన్న బాటిల్స్ వస్తాయి కదా, అదన్నా మీరు ఒక 5 minutes మసాజ్ చేసుకొని, ఏదైనా మీరు నైట్ టైమే చేయండి, ఒక 5 minutes మసాజ్ చేసుకొని పడుకోవచ్చు. లేకపోతే మీరు నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ అన్నా మీరు మసాజ్ చేసుకోవచ్చు. అది కూడా కాకపోతే ఒక ఐస్ క్యూబ్ ఉంటుంది కదా, ఐస్ క్యూబ్ మన డార్క్ సర్కిల్స్ని పోగొట్టడంలో అది చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు ఐస్ క్యూబ్తో అన్నా మీరు చక్కగా మీరు మసాజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఒక ఆలూని నార్మల్గా కట్ చేసుకొని మనం ఐస్ మీద పెట్టుకున్న అదంతా మన హీట్ని అంతా కూడా అది ఆలూ తీసేస్తుంది. నెక్స్ట్ కీరా అన్న చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈ రోజుకి ఒక 15 minutes అన్నా మీరు కళ్ళపైన అలా పెట్టుకొని ఉంచుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అంటే ఇలా తయారు చేసుకునే వాళ్ళకి టైం లేదు అన్న వాళ్ళకి నేను చెప్తున్నా, ఓకే మనకి టైం ఉంది అని అనుకుంటే మీరు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు నేను పర్చేస్ చేయగలను అని అనుకుంటే మీరు బయట చాలా జెల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, అవన్నీ మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దామా? పదండి, వెళ్ళిపోదాం. మరి ముందుగా ఒక కీరాను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మిక్సీ గ్రైండర్లో వేసుకోవాలండి. కీరా మన డార్క్ సర్కిల్స్ని అండ్ పోగొట్టడంలో ఇది బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టించుకొని తెచ్చుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టించిన తర్వాత మీరు ఇలా వడగట్టే దాంతో అన్న వడగట్టవచ్చు, లేదంటే ఒక కాటన్ క్లాత్తో అన్న వడగట్టవచ్చు. అలా నీట్గా అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేసేలాగా వడగట్టండి. మీరు ఈ పేస్ట్ని వడగట్టేసిన తర్వాత పేస్ట్ని మీరు ఒక ఫేస్ ప్యాక్ లాగా కూడా పెట్టుకోవచ్చండి, పడేయకుండా. నెక్స్ట్ కొంచెం డబల్ హీట్ అంటారు కదా, కొంచెం వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఈలోపు నేను ఒక బౌల్లో ఒక స్పూన్ ఆలోవెరా జెల్,
ఇవి వేసుకునేలోపు బౌల్లో వాటర్ హీట్ అవుతుందని చెప్పి నేను పక్కన మళ్ళీ గ్యాస్ పైన బౌల్లో కొంచెం వాటర్ పెట్టుకున్నానండి. ఈలోపు నేను డార్క్ సర్కిల్స్కి జెల్ తయారు చేస్తున్నా. ఒక స్పూన్ వ్యాజ్లిన్, మనం కొంచెం ఇలాగా పొయ్యి మీద పెట్టుకుని హీట్ చేసుకుంటే కొంచెం ఎక్కువ కాలం ఉంటుందని. మీరు నార్మల్గా అన్నా ఉంచుకోవచ్చు, లేదంటే ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్, మీరు కోకోనట్ ఆయిల్ అన్నా యూస్ చేయొచ్చు, ఏ ఆయిల్ అన్నా మీరు యూస్ చేయొచ్చండి. అంటే బాదం ఆయిల్ అన్నా, ఆల్మండ్ ఆయిల్ అన్నా, అదే సారీ రెండు ఒకటే కదా, ఆల్మండ్ ఆయిల్ అన్నా, ఆలివ్ ఆయిల్ అన్నా ఏదన్నా యూస్ చేయొచ్చు. ఈ విధంగా అయిన తర్వాత హీట్ అయిన వాటర్ పైన ఈ బౌల్ పెట్టాలి. మనం ఉంచిన వ్యాజ్లిన్, అలోవేరా అన్నీ కరిగిపోతాయండి నీట్గా. మీరు నార్మల్గా అన్నా కలుపుకోవచ్చు, కాకపోతే ఇలా చేసుకుంటే మనకి కొంచెం ఎక్కువ కాలం ఉంటుంది, అంటే 1 మంత్ అలా ఉంటుందన్నమాట, పాడైపోకుండా ఉంటుంది. చూసారుగా వ్యాజ్లిన్ కరిగిపోతుంది ఇలాగా. బాగా నీట్గా కరిగిపోయిన తర్వాత ఇది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి నాకు కూడా చెప్పండి కామెంట్లో ఎలాగుందో అని. ముందుగా తీసి పెట్టుకున్నాం కదా అలోవేరా, అదే సారీ కేరా జ్యూస్ అందులో వేసేయాలి. అందులో వేసేసి చాలా థిక్గా అయిపోతుందండి, ఒక క్రీమ్ లాగా అలా స్లో ఫ్లేమ్లో పెట్టేయాలి. వ్యాజ్లిన్ ఫస్ట్ గడ్డగట్టినట్టు ఉంటుంది, కాకపోతే తర్వాత ఉండగా అది కూడా కరిగిపోతుంది ఆ వాటర్లోనే. ఈ విధంగా కొంచెం థిక్గా అవుతుంది. తర్వాత నెక్స్ట్ బౌల్లో వేసిన తర్వాత ఒక జెల్ రూపంలో అయిపోతుందండి, ప్రాబ్లం ఉండదు. అంతే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక చిన్న బౌల్ ఇంట్లోనే చక్కగా డార్క్ సర్కిల్స్కి ఇలాగ జెల్ తయారు చేసుకోవచ్చు. మీరు ఇలాగా హీట్ చేసుకొని తయారు చేసుకున్నా లేకపోయినా, ఒకవేళ మీరు అలోవెరా జెల్, కోకోనట్ ఆయిల్, వ్యాజ్లిన్, ఇలా కీరా జ్యూస్ ఇవన్నీ కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 1 వీక్ వరకు మీకు నిల్వ ఉంటుందన్నమాట. ఇంకా ఎక్కువ కాలం ఉండాలి అనుకుంటే మీరు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. నేను అయిపోయిన తర్వాత నేను ఒక ఈ మళ్ళీ ఇదే గ్లాస్లో వేసాను, ఎందుకంటే నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటా. మనం డార్క్ సర్కిల్స్కి మనం చక్కగా చల్లది పెడితేనే చాలా త్వరగా క్యూర్ అవుతాయండి, అందుకని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అని చెప్పి నేను ఇందులోనే ఉంచాను. ఇలా ఉంటుంది. ఇలా వస్తుందన్నమాట. చక్కగా చల్లది పెట్టుకుంటేనే చాలా త్వరగా తగ్గుతాయండి. మనం ఐస్ క్యూబ్ పెట్టినా సరే చాలా క్లియర్ అవుతుందన్నమాట. ఐస్ క్యూబ్ వల్ల కూడా అంత టైం లేదు అని అనుకునే వాళ్ళకి ఒక 5 మినిట్స్ పాటు మసాజ్ చేసి అలా ఉంచేసుకోండి నైట్ అంతా. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అందరికీ ఈ ప్రాబ్లం ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా నిద్రపోరు. నిద్రపోవడం వల్ల మనకు కూడా ఇలా డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి. మా ఆయుష్ అయితే అస్సలు నిద్రపోడు, అందుకే నాకు కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది. నేనైతే ఇలాగే ఫాలో అవుతానండి, అంటే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా జెల్స్ అనేవి. చూసారుగా ఇలా ఒక 5 మినిట్స్ పాటు మసాజ్ చేసుకొని మనం చక్కగా నిద్రపోవచ్చండి. అంతే అయిపోయింది, ఏమీ లేదు, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం ప్రెస్ చేయండి. ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ టైం కలుస్తా. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.